విజయన్ ప్రసాద్ గారు చాలా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు విజయన్ ప్రసాద్ గారు ఇస్ అ ఇండియన్ రైటర్, మోస్ట్ గ్రేటెస్ట్ రైటర్, గ్రేటెస్ట్ రైటర్. అట్లాంటి రైటర్ ఆయన మీ స్క్రీన్స్ ఎవరు పెట్టుకోగానే ఎంత ఆశ్చర్యపరిచింది అంటే, ఎంత గొప్పగా అనిపించింది అంటే, మీ గురించి చాలా ఆనంద అనిపించింది అంటే, ఐ థింక్ ఇది ఏ అవార్డు కన్నా కూడా అన్నిటికంటే పెద్ద అవార్డు. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఊరిలో నా ఎనిమి అంటాడు కానీ ఊరు అది అబద్ధం. అది ఎక్కడ సార్ ఆయనకి ఎట్లా, ఎందుకు అంటే ఆయన రైటింగ్ స్టైల్ మీ రైటింగ్ స్టైల్ కొన్ని డిఫరెన్సా, లేకపోతే ఏ అప్రోచ్ వల్ల అంత అనిపించింది అంటారు? అంటే మిమ్మల్ని అడగొచ్చలేదు అది, అది ఆయన అడగాలి, ఆయన అడగాలి. బట్ రైటింగ్ స్టైల్ డిఫరెంట్ వల్ల అంతే, ఆయనకి నచ్చింది, నచ్చి ఎవడో ఒకటి నచ్చాడు అంతే. రాజమౌళి నాకు ఫ్రెండ్ ఇప్పుడు. చెన్నైలో వెళ్తే కృష్ణవంశీ గారు పిలిచి పరిచయం చేశారు రాజమౌళిని. అప్పుడు రాజమౌళి వాళ్ళ ఫాదర్ పెద్ద రైటర్ అని తెలుసు. అప్పటి నుంచి పరిచయం మీకు రాజమౌళి గారు? అప్పుడు మీ ఇద్దరు డైరెక్టర్లు అవ్వలేదు. ఓకే అండి. బట్ రాజమౌళి పెద్ద రైటర్ అని కొడుకు అని తెలుసు. గురు మీ ఫాదర్ని చూడాలని ఒకసారి తీసుకెళ్ళగురు అన్న అంటే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చుని ఆయన ఏదో అలా ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు. ఆయన వెనకాల సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి. ఆయన్ని దూరం నుంచి చూసా, పరిచయం చేయనంటే వద్దు వద్దు వద్దులే బాబు, మళ్ళీ భయం వేసింది పరిచయం వెళ్ళి. ఎందుకని ఫస్ట్ నేను ఆయన అలా చూశాను. నేను చూశారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.